ఈరోజు మనం పండుగడి ఫోటో స్టూడియో మూవీ స్పెషల్లో ఉన్నాము. సో డైరెక్టర్ దిలీప్ రాజా గారు అందిస్తున్న ఈ పండుగడి ఫోటో స్టూడియో విశేషాలు ఏంటో ఆలీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆలీ గారు. నమస్తే. కామెడీ కింగ్తో ఈరోజు మాకు ఆలీతో జాలీగా గడపడానికి సమయం ఇచ్చినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్. సో ఈ మూవీ గురించి చెప్పండి, అసలు ఎలా స్టార్ట్ అయింది? ఇది దిలీప్ రాజా గారు డైరెక్టర్. వారు బేసిక్గా గుంటూరు జిల్లా తెనాలి. ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఒక కమర్షియల్ సినిమా చేయాలి, ఒక కామెడీ సినిమా చేయాలి, దాంట్లో కమర్షియల్ ఆర్టిస్టులు పెట్టుకోవాలి అని. సో అయితే అనుకోకుండా ఈ సినిమా మొదలు పెట్టడం, నిర్మాత సాంబిరెడ్డి గారు ముందుకు రావడం, అండ్ అలాగే ఈ సినిమాలో ఇక నటించిన నటీనటులు జీవ గారు, బాబుమోహన్ గారు, వినోద్ కుమార్ గారు, శ్రీలక్ష్మి గారు, సుధా గారు, అలాగే రామ్ జగన్, చిత్రం సీను, అండ్ హీరోయిన్ కొత్తమ్మ రిషిత, అండ్ అంతేకాకుండా ఇక హీరోయిన్ ఫ్రెండ్స్గా చాలామంది ఈ సినిమాలో చేయటం జరిగింది. అండ్ నేను ఒకటే అడిగా, ఎందుకు మీరు హైదరాబాద్లో వచ్చి షూటింగ్ చేయకూడదు అని. లేదంటే హైదరాబాద్లో అన్ని మూవీస్ చేస్తారు కదా, ఆంధ్రాలో చేస్తే బాగుంటుంది, అమరావతిలో మా ఏరియాలో మంచి లొకేషన్లు ఉన్నాయి, మీకు తెలియని కొన్ని మంచి లొకేషన్లు ఉన్నాయి, మేము చూపిస్తాం రండి అన్నారు. సరే అని ఈ కథ ఓకే చేయటం, సినిమా చేయటం, అండ్ సాంగ్స్ ముఖ్యంగా ఈ ఇందులో రెండు సాంగ్లు చాలా అద్భుతంగా ఉంటుంది, అండ్ స్క్రీన్ మీద రఘు మాస్టర్ ఆయన తీయటం జరిగింది, అండ్ అలాగే కెమెరామ్యాన్ మోహన్ రీసెంట్గా తనకి నంది అవార్డు వచ్చింది బెస్ట్ కెమెరామెన్గా, అండ్ ఆ కెమెరామెన్ని ఈ సినిమాలో మేము పెట్టుకోవడం జరిగింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ యాజమానియా, అండ్ టెక్నీషియన్స్ అందరూ మంచి టెక్నీషియన్స్ అండి. అంటే డైరెక్టర్ గారే నాకు ఈ టెక్నీషియన్ పెట్టుకుందాం సార్, మీకు ఇష్టం ఉంటే మీరు మా సినిమాలో హీరోగా చేయండి అని చెప్పడం జరిగింది. ఓకేలేండి చేద్దాం అని చెప్పడం జరిగింది. పండుగాడు ఫోటో తీస్తే పెళ్ళైపోతుందంట. బొడ్డు సుందరి మొహం చూసే వరకు ఈ ఊళ్ళో ఒక్కడికి కూడా ఫోటో తీయదు. నేను పండునే పెళ్లి చేసుకుంటా. ఒకే ఒక మాటతో నీ మనసుని నా మనసుని కట్టి కళ్ళ ముందు పడేశాడు. సో ఈ పండుగాడి అనే క్యారెక్టర్ కి స్టార్టింగ్ మిమ్మల్ని స్ట్రైట్ గా అనుకున్నారా, లేకపోతే వేరే హీరోతో తీద్దాము? ఫస్ట్ ఒక హీరోని అనుకున్నారు, తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది లేదు దీనికి ఆలీగారు అయితే బాగుంటుంది అని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. సో ఆయన అప్రోచ్ అవ్వడం రావటం, అంటే ఇంతకుముందు మేము ఎప్పుడు కలిసింది లేదు, దిలీప్ గారు నాకు ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు. సో ఈ సినిమా ద్వారా ఆయన నెంబర్ తీసుకొని, సార్ నా పేరు సోన్సో, నేను మీతో సినిమా చేయాలనుకుంటున్నాను. జనరల్గా ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ చేస్తారు, నేను అలా కాకుండా ముందే మ్యూజిక్ చేశానండి, నేను పాటలు పంపిస్తాను మీరు వినండి, విని బాగుంది అంటే మీరు నా సినిమా యాక్సెప్ట్ చేయండి. ఇదేంటి, ఇది కొత్తగా ఉంది, పాటలు పంపించడం ఏంటి, వింటాం ఏంటి, తర్వాత సినిమా ఒప్పుకోవడం ఏంటి? సరే పంపించండి అన్న. విన్నా, మా ఇంట్లో వినిపించాను, పాటలు బాగున్నాయి అన్న. బాగున్నాయండి అన్న. శ్రేయ ఘోషల్ పాట పాడారు, అండ్ అలాగే ఇక మిగతా సింగర్స్ కూడా పాడారు. అండ్ ఈ సినిమాలో 5 సాంగ్స్ అనుకుంటున్నానండి, 4 సాంగ్స్ మీ మీద ఉంటాయి, అండ్ అలాగే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా ఉంది, అది మీరు చేస్తే బాగుంటుంది. కథకి తగ్గట్టు యాక్షన్ పార్ట్ తప్ప ఏదో సపరేట్గా యాక్షన్ పార్ట్ కాదు. సో ఎలా అనిపిస్తుంది మీకు 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ హీరోగా చేయబోతున్నారు? అఫ్కోర్స్ మీ ఫ్యాన్స్కి కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇన్ని ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా చేయాలి? గ్యాప్ అంటే నేను మధ్యలో వచ్చినాయి కానీ అవకాశాలు నేను చేయలేదు, ఎందుకంటే కంపెనీ చాలా బిజీగా ఉన్నా, ప్లస్ అది కాకుండా ఆలీతో సరదాగా ఈటీవీలో వస్తూ ఉంటుంది. సో ఈటీ అది కాకుండా ప్లస్ రీసెంట్గా 2 హిందీ సినిమాలు కూడా యాక్ట్ చేస్తున్నాను, ఒకటి దబాంగ్3 సల్మాన్ ఖాన్ గారిది, ఆయన అంతకుముందు గతంలో అంటే లాస్ట్ ఇయర్ టోటల్ ధమాల్ అని అజయ్ దేవగన్ ప్రొడ్యూసరు, దాంట్లో అనిల్ కపూర్, మాధవ్ దీక్షిత్ గారు కాంబినేషన్ చేశా, ప్లస్ అది కాకుండా ఇంకొక హిందీ సినిమా ఒకటి చేస్తున్నాను, అండ్ ఇది కాకుండా హీరోగా ఇంకో సినిమా కూడా వచ్చేస్తున్నాను, అది అక్టోబర్ ఎండింగ్లో సినిమా స్టార్ట్ అవుతుంది. ఎలా మేనేజ్ చేస్తున్నారు అటు హిందీలో ఇటు టీవీ షోస్ ఇటు మళ్ళీ రీఎంట్రీ యాజ్ ఎ హీరోగా? మా వృత్తి ఇదే కదా, మరి ఇదే వృత్తి ఉన్నప్పుడు దీన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? ఇండస్ట్రీలోనే మళ్ళీ మల్టిపుల్ టాస్క్స్ లాగా ఉన్నాయి మేబీ. సో యాజ్ అన్ యాంకర్, యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ కమీడియన్, ఇప్పుడు మళ్ళీ హీరో, ఎలా అనిపిస్తుంది? అంటే ఒక పక్కన అంటే ఒక యాక్టర్గా
బిజీగా ఉండటం అనేది ఒక లక్ అది, అదృష్టం అది. అది సో 40 ఇయర్స్ నుంచి అంటే ఇండస్ట్రీకి వచ్చి 40 ఇయర్స్, హీరో అయ్యి 25 ఇయర్స్. చాలా డేస్ తర్వాత ఎవరైతే మూవీస్లో కూడా గ్యాప్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా చాలా మంది, బాబుమోహన్ గారు కానీ జగన్ గారు కానీ వీళ్ళందరూ చూసుకుంటే మళ్ళీ యాక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. హీరోయిన్ ఒక్కతే కొత్త అమ్మాయి గారు. సో ఎలా ఉంది మీకు వాళ్ళతో మళ్ళీ తిరిగి వాళ్ళందరితో యాక్ట్ చేయడం ఎలా అంటే? ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో కలిసి యాక్ట్ చేసాము, మళ్ళీ తర్వాత అలీ హీరో మా అలీ ఈ సినిమాలో చేస్తున్నాడు మనం చేద్దాం అని వాళ్ళు రావటం చేయటం, అండ్ వాళ్ళు తగ్గట్టు డైరెక్టర్ దిలీప్ గారు కూడా ఆయన కమర్షియల్గా నేను సక్సెస్ అవ్వాలి అని తపన ఎక్కువ ఉంది ఆయనకి. సో మరి ప్రజలు ఎంతోమందిని ఆదరించారు, అలాగే మా డైరెక్టర్ గారిని, మా నిర్మాత గుద్దిబండ సాంబిరెడ్డి గారు. సో వారు ఆయనకి కాలేజెస్ ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో రావాలని కోరిక వారికి ఉంది. అంటే అట్లాంటి నిర్మాతలు వస్తే ఇండస్ట్రీ నాలుగు కాలాలు బాగుంటుంది. సో ఈ మూవీలో చూసుకుంటే ట్రైలర్ చూస్తే పండుగాడి ఫోటో స్టూడియో, పెళ్లి కాని వాళ్ళకి ఇక్కడ ఫోటో దిగితే పెళ్ళి అయిపోతుంది అనేసి అంటున్నారు, అసలు స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి? ఏలా అంటే ఈ పండుగాడి అనే క్యారెక్టర్ ఫోటో తీస్తే పెళ్ళి అయిపోతుంది, వాడికి పెళ్లి కాదు, అది హైలైట్ ఈ సినిమాలో. దాని వెనుక రీజన్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ పెళ్ళి అయిపోతుంది, ఫోటోగ్రాఫర్కి మాత్రం పెళ్లి కాదు. సో ఏంటంటే అది ఒక శాపం అనమాట, 40 ఇయర్స్ వచ్చేదాకా నీకు పెళ్లి జరగదు అని. సో అట్టగా పాయింట్ తీసుకొని చేయటం జరిగింది. ఫోటో స్టూడియో, పండుగడి ఫోటో స్టూడియో అన్నది నార్మల్గా అంటే మూవీ స్టోరీ అనుకున్నప్పుడే ఈ టైటిల్ అని ఫిక్స్ చేశారా, లేకపోతే మూవీ కథ పరంగా మళ్ళీ మధ్యలో ఏమైనా? ఆయన ముందు నుంచి పాటలు అవే, టైటిల్ అదే, నా కథ ఇది, నేను ఇదే చేస్తా అని చెప్పడం జరిగింది. బేసిక్గా ఆయన మంచి రైటరు, ఆయన సింగరు, డైరెక్టరు, యాంకరు, రిపోర్టరు, మ్యూజిషియను, అన్నీ చాలా ఆయనలో క్వాలిటీస్ ఉన్నాయి. ఆ ఏరియాలో, గుంటూరు జిల్లా ఏరియాలో కానీ కృష్ణా జిల్లా ఏరియాలో కానీ తెలియని వాళ్ళు లేరు. అంటే ఈ డైరెక్టరు సోన్సో అని గతంలో వారు సీరియల్స్ కూడా చాలా చేసి ఉన్నారు, అవార్డ్స్ కూడా వచ్చున్నాయి. సో ఏంటంటే జంజాల గారికి ఎక్కువ ఫాలో అవుతాను, ఈవి సత్యనారాయణ గారికి ఎక్కువ ఫాలో అవుతాను, బాలచందర్ గారికి ఎక్కువ ఫాలో అవుతాను. వాళ్ళ సినిమాల్లో ఒక సోల్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది, ఒక మంచి అద్భుతమైన కామెడీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇన్ని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా మంచి సినిమా చేస్తారని నమ్మకంతోటి నేను వెళ్ళటం జరిగింది. సో తీసాం, మా ఎఫర్ట్ మేము పెట్టాం. సో ప్రజలు దానికి మేము. సో ఆలీ అనగానే ఒక కామెడీ కింగ్ అనే ముద్ర ఎప్పటికీ పడిపోయింది. సో ఈ మూవీలో కూడా ఒక హీరోగానే కాదు కామెడీ హీరోగా కూడా చేశారనుకోవచ్చు. ఎస్, అంతే కదా. ఇప్పుడు మమ్మల్ని పెట్టుకున్నప్పుడు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అంతే కదా. అండ్ అలాగే మా విలన్తో పాటు తగ్గాఫోర్గా ఉంటుంది. అండ్ ఇక మిగతా క్యారెక్టర్స్తో కూడా ఈ క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఆయన అనుకున్నది కథ, లొకేషన్స్, ఆయన ఏమనుకున్నారో అదే తీశారు. దిలీప్ రాజా గారు మీ దగ్గరకు వచ్చి ఇలా హీరోగా అని ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్? అంటే స్టోరీ నచ్చి, మ్యూజిక్ నచ్చి అంతా ఒప్పుకున్నారని చెప్పారు కదా, మళ్ళీ హీరోగా ట్రై చేయనా వద్దా అని ఏమన్నా అటు ఇటుగా అయ్యారా, లేకపోతే కథ నచ్చగానే సరే చేసేద్దాం అనిపించింది? నాకు ముఖ్యంగా ఈ దీంట్లో నచ్చింది ఏంటంటే సాంగ్స్ అండి. అంటే ఈ డైరెక్టర్ దగ్గర ఇంత టేస్ట్ ఉందా? జనరల్గా ఏంటంటే కొత్త డైరెక్టర్ అంటే ఏదో చేసేద్దాం అని కాకుండా ఓహో ఇందరి మ్యాటర్ ఉంది, విషయం ఉంది, ఈయన ఏమనుకుంటున్నాడో, ఈయన ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేశారు, మేము సహకరించాం. సో ఇది నాకేమి ఫస్ట్ టైం హీరోగా కాదు. సో అట్టాగని చెప్పి నంబర్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి, నాకు టైం లేక నేను చేయలేదు తప్ప. సో ఏంటంటే ఈ సినిమాకి అది కుదిరింది. ప్రొడ్యూసర్ గారు వచ్చారు, సార్ ఆర్ యూ హ్యాపీ, సో మీకు కథ నచ్చిందా? డైరెక్టర్, ఎందుకంటే నాకు కొత్త ఇండస్ట్రీ, నాకేమీ తెలియదు, స్క్రీన్ మీద వెళ్ళి సినిమా చూడటమే తప్ప మాకు దీన్ని గెస్ చేసి ఇది అద్భుతం, ఇది అమోహం, ఇది కళాఖండం అని నేను చెప్పానండి. మీకు నచ్చిందా అని, పాటలు నచ్చాయండి, కథ చెప్పానండి, డెఫినెట్గా మార్చుకుంటాం. అంటే మాకు తగ్గట్టు మా ఎక్స్పీరియన్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఇంత పెద్ద సీనియర్తో ఒకటేసారి ఫస్ట్ మూవీ చేయడం అంటే ఆ అమ్మాయి లక్ కూడా అనుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది? నేను అడిగా ఏంటి సార్ అంటే, లేదండి అమ్మాయి బాగా చేస్తుంది, నేను చూశాను, స్క్రీన్ టెస్ట్ చేశాను, బాగుంది అమ్మాయి, అందుకోసం ఈ అమ్మాయిని ఓకే చేశాము, మీ ఇష్టం అండి. ఎందుకంటే మీ హీరోయిన్ మార్చండి లేకపోతే ఈ క్యారెక్టర్ మార్చండి అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఒకళ్ళు క్యారెక్టరు వద్దు అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒకప్పుడు
నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు వద్దు అంటే ఈరోజు హీరోగా ఉండేవాడిని కాదు కదా. సో అట్టగా ఒకళ్ళ ఫుడ్డు పోగొట్టడం నాకు ఇష్టం లేదు. సో ఎందుకంటే మా నేను ఉండేది ఇండస్ట్రీలో, నాకు ఇది తప్ప వేరే ఏం చేత కాదు. సో అట్టగా అని చెప్పి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నువ్వే సీఈఓ అంటే నాకు రాదు. అలీ ద గ్రేట్ కమెడియన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మళ్ళీ అలీ విలన్ అంటే సెట్ అవుద్దా అన్న ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకు అవుతుంది? ఇప్పుడు నానా పాటేకర్ ఉన్నారు, ఆయన విలన్గా చేశారు, ఆయన కమెడియన్గా కూడా చేశారు. ఇప్పుడు హిందీ సినిమాల్లో నో ఎంట్రీ కానీ వెల్కమ్ కానీ ఇలాంటి సినిమాలు ఆయన కమెడియన్, ఈజ్ నాట్ ఎ విలన్, విలన్ కమ్ కమెడియన్ అనమాట. సో ఏంటంటే ఒక సీరియస్ విలన్ ఒక వస్తున్నాడంటే అయ్యబాబోయ్ వీడంట అసలు అదంట ఇదంట అని ఒక బిల్డప్ ఇస్తారు కదా ఫస్ట్ ఇంట్రడక్షన్, విలన్ ఇంట్రడక్షన్. సో అట్లాంటిది ఏదైనా ఇస్తే